హాయ్ అండి, నమస్తే. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథలో 12వ పార్ట్కి వచ్చేసామండి. 12వ పార్ట్లో 12వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. 1984 మా లక్ష్యాన్ని నిర్దేశించుకునే సమావేశంలో ఉండగా, జనవరి 3వ తారీఖు సాయంకాలం బొంబాయిలో డాక్టర్ బ్రహ్మప్రకాష్ మృతి చెందిన వార్త వినవచ్చింది. అది మానసికంగా నాకొక తీరని నష్టం. నా జీవితంలో అత్యంత పరీక్షా కాలంలో నేనాయన కింద పనిచేసిన అదృష్టానికి నోచుకున్నాను. అతని సహానుభూతి, వినయం ఆదర్శప్రాయమైనవి. SLV-3 నౌక కూలిపోయిన రోజు ఆయన నాకిచ్చిన స్వాస్థ్య స్పర్శ నా స్మృతిపథంలో కదలాడి నా విషాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. డాక్టర్ సారాభాయి అంతరిక్ష కేంద్రం సృష్టికర్త కాగా, డాక్టర్ బ్రహ్మప్రకాష్ దాన్ని సంరక్షణకర్తగా వ్యవహరించాడు. దానికి పోషణ కావలసిన తరుణంలో ఆయన దానికి పోషణ అందించాడు. నా నాయకత్వ లక్షణాన్ని రూపుదిద్దడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సాహచర్యం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన వినమ్రత నన్ను మెత్తబరిచి నా ఆగ్రహ స్వభావాన్ని తగ్గించింది. అతని వినయం తన ప్రతిభని, తన విలువల్ని ప్రదర్శించుకోకుండా ఒదిగి ఉండటంలోనే లేదు. నాయకుడితో సహా ఏ ఒక్కడూ పొరపాట్లకి అతీతులు కారనే ఎరుక కలిగి ఉండటంలోనూ, తన కింద పనిచేసిన ప్రతి ఒక్కరిని గౌరవించడంలోనూ ఉంది. దుర్బల శరీరంలో రూపెత్తిన మహామేధావి అతను. తన శిశుతుల్య ప్రసన్నతతో కనవచ్చే ఆ మనిషిని నేనెప్పుడూ శాస్త్రజ్ఞుల్లో ఋషి అనేవాణ్ణి. డిఫెన్స్ ల్యాబ్లోని ఆ పునరుజ్జీవన కాలంలో P. బెనర్జీ, AV. రమణసాయి వారి బృందం కలిసి ఆన్బోర్డ్ కంప్యూటర్ని, నియంత్రణ వ్యవస్థని రూపొందించారు. అది విజయవంతంగా పూర్తవడం దేశీయ మిసైళ్ల తయారీలో ముందడుగు. అయితే ఆ సాధనాల్ని పరీక్షించటానికి మాకొక మిస్సైల్ అవసరం పడింది. ఆ మిస్సైల్ని ఎలా సాధించాలా అన్న దాని మీద మెదడుకు మేతెక్కించే ఎన్నో సమావేశాలు నడిచాయి. చివరికి మేము డెవిల్ మిసైల్నే ఆ పరీక్ష కోసం మెరుగుపరిచి చూడాలనుకున్నాం. ఒక డెవిల్ మిసైల్ని విప్పదీసి చాలా మార్పులు చేశాం. ఉపవ్యూహ వ్యవస్థల్ని విస్తృతంగా పరీక్షించాం. తుది పరీక్షా సామగ్రి కూడా పునర్వ్యవస్థీకరించబడింది. అన్ని హంగులు సమకూర్చుకున్నాక 1984 జూన్ 26న మొదటి దేశీయ నియంత్రణ వ్యవస్థని పరీక్షించటానికి డెవిల్ని ప్రయోగించాం. అది వ్యవస్థ అవసరాలన్నింటికీ తగినట్టుగా రూపొంది ఉందని గుర్తించాం. ఇక దాంతో భారతీయ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో అత్యంత ప్రధానమైన అడుగు వేసినట్టయింది. ఇంతవరకు రివర్స్ ఇంజనీరింగ్కు మాత్రమే పరిమితమైన మన సాంకేతిక క్షేత్రం దీనితో కొత్త పుంతలు తొక్కింది. డిఫెన్స్ ల్యాబ్లోని శాస్త్రవేత్తలకు దీర్ఘకాలంగా నిరాకరింపబడిన ఒక అవకాశం నేడు వినియోగానికి వచ్చింది. దాని సందేశం స్పష్టంగానే ఉంది. మేము ఆ పని సాధించాం. ఆ సందేశం ఢిల్లీ చేరటానికి ఎంతోసేపు పట్టలేదు. ప్రాజెక్టు ఇంతదాకా సాధించిన ప్రగతిని తనకి స్వయంగా వివరించవలసిందిగా ప్రధానమంత్రి కబురు చేశారు. మొత్తం వాతావరణమంతా కొత్త కాంతితో శోభించింది. 1984 జూలై 19న శ్రీమతి గాంధీ మా ల్యాబ్ని సందర్శించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తనలో, తన కృషిలో, తన దేశంలో అపారమైన విశ్వాసం తొణికిసలాడే మనిషి. ఆమె అటువంటి గర్వాన్నేదో నా వినయశీల స్వభావానికి కూడా ఎంతో కొంత అంటించినట్లుంది. అందుకే ఆమెని ల్యాబ్కి స్వాగతించడంలో ఒక అపూర్వ సత్కారాన్ని అందుకున్నట్లు భావించాను. 800 మిలియన్ల ప్రజలకు తను నాయకురాలిననే సత్యాన్ని ఆమె పూర్తిగా గుర్తుపెట్టుకుంది. ఆమె ప్రతి అడుగు, ప్రతి కవళిక, ప్రతి హస్త విన్యాసం ఎంతో ఆచితూచి ఉన్నాయి. గైడెడ్ మిసైళ్ల రంగంలో మా కృషి పట్ల ఆమె చూపిన గౌరవంతో మా మనోధర్మం మరింత బలపడింది. ఆమె ల్యాబ్లో గడిపిన గంటసేపు ప్రయోగ వ్యవస్థల ప్రణాళికలు మొదలుకొని బహుళార్థ సాధక ప్రయోగశాలల దాకా విస్తృతంగా సందర్శించారు. ఆ తరువాత మా ల్యాబొరేటరీకి చెందిన 2000 మంది సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. మా ప్రయోగ పరీక్షల ప్రణాళికల షెడ్యూల్ని పరిశీలించారు. పృథ్వీ మొదటి ప్రయోగ పరీక్ష ఎప్పుడు చేయబోతున్నారు అని అడిగారామె. 1987 జూన్లో అని చెప్పాను. దానికామె ఆ ప్రయోగ పరీక్షల్ని ఇంకా ముందుకు జరపటానికి మనమేం చెయ్యాలి అన్నారు.
వైజ్ఞానిక సాంకేతిక ఫలితాలు తొందరగా అందాలన్నది ఆమె ఆకాంక్ష. ప్రాజెక్టు లక్ష్యం కేవలం అనుకున్నది సకాలంలో చెయ్యడమే కాదు, దాన్ని నాణ్యంగా చెయ్యడం కూడా కావాలన్నారామె. మీరేదైనా సాధించండి, అక్కడితో ఆగిపోకుండా మిమ్మల్ని నిరూపించుకునేందుకు కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తూనే ఉండండి అన్నారామె. నెల తిరగకుండానే ఆమె కొత్త రక్షణ మంత్రి ఎస్బి చవాన్ని మా ప్రాజెక్టుల్ని సమీక్షించవలసిందిగా పంపించారు. ఆమె ఆసక్తి అటువంటిది. ఆమె అనుసరించిన పద్ధతి మమ్మల్ని ఆకర్షించడమే కాదు, మాతో మరింత పనిచేయించింది కూడా. ఈరోజు వాయు అంతరిక్ష పరిశోధనా రంగంలో అంతో ఇంతో సంబంధించి ఉన్న ప్రతి ఒక్కరికి మిసైల్ ప్రాజెక్టు గుణాత్మక కృషికి ఒక పర్యాయ పదమని తెలుసు. మా వ్యవస్థ నిర్వహణ పద్ధతుల్ని మా స్వయం కృషితో రూపొందించుకున్నాం. అందులో ఒకటి ప్రాజెక్టు కార్యకలాపాల్ని వెంటపడి సాధించుకునే పద్ధతి. దానిలో వివిధ దశలున్నాయి. మొదటగా సంభావ్య పరిష్కారాన్ని సాంకేతికంగాను నిర్వహణాపరంగాను అనుసరించగలగడం గురించి విశ్లేషిస్తాం. ఆ తరువాత దాన్ని మా పని కేంద్రాల్లో పరీక్షిస్తాం. ఆ పైన మా సాహచర్య సంస్థలతో చర్చిస్తాం. అందరి తోడ్పాటు సిద్ధించిన తరువాత దాన్ని అమలు చేస్తాం. దిగువ శ్రేణి కార్యకర్తలతో భాగస్వామ్యం వల్ల ఎన్నో మౌలికమైన ఆలోచనలు ఉద్భవించాయి. ఈ మొత్తం కార్యక్రమం జయప్రదం కావటానికి ఒకే ఒక్క నిర్వహణ రహస్యమేదో చెప్పమని నన్నడిగితే అది మా నిర్ణయాల్ని మేము వెంటపడి సాధించుకోవడమనే చెప్తాను. వివిధ ప్రయోగశాలల్లో జరిగే పనిని సమన్వయంతో వెంటపడటం ద్వారానే మేము దాన్ని సాధించగలిగామని చెప్పాలి. నిజానికి గైడెడ్ మిసైల్ కార్యక్రమంలో మా కార్యసూత్రం ఒక్కటే. నువ్వు ఒక కేంద్రానికి ఉత్తరం రాయవలసి ఉంటే దాన్ని వెంటనే ఫ్యాక్స్ ద్వారా పంపు. నువ్వేదన్నా ఒకటి ఫ్యాక్స్ ద్వారానో టెలెక్స్ ద్వారానో పంపాల్సి వస్తే ఆ సందేశాల్ని వెంటనే ఫోన్ చేసి చెప్పు. ఒకవేళ ఫోన్ ద్వారా మాట్లాడవలసిన అవసరం వస్తే ఆ స్థలానికి నువ్వే స్వయంగా వెళ్ళి చూసుకో. 1984 సెప్టెంబర్ 27 ప్రాజెక్టు ప్రగతి పైన డాక్టర్ అరుణాచలం ఒక సమగ్ర సమీక్ష చేసినప్పుడు మేమనుసరించిన నిర్వహణ వ్యవస్థ శక్తి ఎంతటితో బాహటంగా తెలియవచ్చింది. అప్పుడు ఇస్రో నుంచి, ల్యాబొరేటరీల నుంచి, విద్యా సంస్థల నుంచి, ఉత్పాదక సంస్థల నుంచి నిపుణులు పెద్ద ఎత్తున వచ్చారు. మా కార్యక్రమం అమలులో మొదటి సంవత్సరం పురోగతిని వారు నిశితంగా పరిశీలించారు. ఇమారత్ కంచా దగ్గర మౌలిక సదుపాయాల కల్పన, ప్రయోగ పరీక్షల సదుపాయాల కల్పన ఆ రోజు మరింత స్పష్టంగా రూపుదిద్దుకున్నాయి. ఇమారత్ కంచా దగ్గర నిర్మించబోయే సదుపాయాలకు ఆ ప్రాంత నామంలోని విశిష్టత భంగపడకుండా ఉండటానికి ఇమారత్ పరిశోధనా కేంద్రం అని పేరు పెట్టాం. ఆ సమీక్షా వేదిక పైన నా పాత పరిచయస్తుని చూడటం సంతోషమనిపించింది. SLV-3 కాలం నుంచి నేను, శేషన్, మేమొకరమంటే ఒకరం అభిమానం పెంచుకుంటూ వచ్చాం. అయితే ఈసారి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఆయన ప్రశ్నలు మరింత సూటిగా ఉన్నాయి. ప్రయోగ షెడ్యూళ్ల గురించి, ఆర్థిక సార్థక్యత గురించి ప్రశ్నించాడాయన. తన వాగ్బాణాలతో తన ప్రత్యర్థుల్ని మట్టి కురిపించడంలో శేషన్ గొప్ప ఆనందం పొందుతాడు. బిగ్గరగా మాట్లాడటానికి, అప్పుడప్పుడు వాదించటానికి ఆయన అలవాటు పడిపోయాడు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న వనరులతో ఎంతెంత సాధించవచ్చో అంతా చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. వ్యక్తిగత స్థాయిలో శేషన్ దయార్ద్ర హృదయుడు, సానుభూతిపరుడు. ప్రాజెక్టులో వినియోగించిన ఉన్నత స్థాయి పరిజ్ఞానం గురించి ఆయన అడిగిన ప్రశ్నల్ని మా బృందం ఎంతో సంతోషంతో ఎదుర్కొని జవాబిచ్చింది. కర్బన కర్బన మిశ్రమాలు తయారు చేయడం గురించి ఆయన ప్రదర్శించిన అసాధారణ కుతూహలం నాకింకా గుర్తుంది. మీకో రహస్యం చెప్పనా? నా పూర్తి పేరుతో నన్ను సంతోషంగా పిలవగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఈ ప్రపంచంలో శేషన్ మాత్రమే. అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అనే 5 పదాల్ని, 31 ఇంగ్లీషు అక్షరాల్ని పూర్తిగా పలకటానికి ఆయనొక్కడే సిద్ధం. మిస్సైల్ కార్యక్రమానికి 12 విద్యాసంస్థల నుంచి, 30 ప్రయోగశాలల నుంచి భాగస్వాములున్నారు. డిజైన్లో, అభివృద్ధిలో, ఉత్పాదనలో అన్ని చోట్ల పని ఒక్కసారే జరుగుతుండేది. 50 మంది ప్రొఫెసర్లు, 100 మంది పరిశోధక విద్యార్థులు వారి వారి విద్యాసంస్థల్లోని ప్రయోగశాలల్లో మిసైల్ సంబంధిత అంశాల మీద పనిచేస్తుండేవారు. ఆ భాగస్వామ్యం వల్ల నాకు నమ్మకం పెరిగింది. సరైన షెడ్యూళ్లు రూపొందించుకుని
పని చేయగలిగితే ఈ దేశంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్నైనా అమలుపరచగలమనిపించింది. అప్పటికి 4 నెలల కిందట అంటే 1984 ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో మేమొక 6 విద్యా సంస్థలకు నేరుగా వెళ్ళి యువ శాస్త్రవేత్తల్ని ఎంపిక చేసుకున్నాం. దాదాపు 350 మందికి మేము మిస్సైల్ కార్యక్రమాన్ని స్థూలంగా వివరించి మాతో చేరవలసిందిగా ఆహ్వానించాం. మా సమీక్షకులకు కూడా అదే చెప్పాం. దాదాపు 300 మంది యువ ఇంజనీర్లు మా ల్యాబొరేటరీల్లో చేరగలరని మేము ఆశిస్తున్నామని చెప్పాం. నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ డైరెక్టర్ రొద్దం నరసింహ కూడా ఆ సమీక్షలో పాల్గొన్నాడు. దేశం సాంకేతికంగా చొరవ చూపించవలసిన అవసరం గురించి చెప్పటానికి ఆయన సమీక్ష సందర్భాన్ని వీలైనంతగా వాడుకున్నాడు. దానికి ఆయన సస్య విప్లవాన్ని ఉదాహరించాడు. లక్ష్యాలు స్పష్టంగా ఉండాలే కాని మహత్తరమైన సాంకేతిక విప్లవాన్ని తేవటానికి దేశంలో ప్రతిభకు కొరవలేదని ఆయన వాదించాడు. భారతదేశం శాంతియుత ప్రయోజనాల కోసం అనుపరీక్ష జరిపినప్పుడు ప్రపంచంలో ఆ సామర్థ్యాన్ని పొందిన దేశాల్లో మనది 6వదని సగర్వంగా చెప్పుకున్నాం. SLV-3 ప్రయోగించినప్పుడు శాటిలైట్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన వారిలో మనం 5వ దేశమని చెప్పుకున్నాం. మరి ఏ సాంకేతిక ప్రతిభా విన్యాసంలో మనం ప్రపంచంలో 1వ లేదా 2వ దేశంగా చెప్పుకోగలుగుతాం? సమీక్షా సంఘం సభ్యులు తమ అభిప్రాయాల్ని సందేహాల్ని చెప్తున్నంతసేపు నేను శ్రద్ధగా విన్నాను. వారి సమిష్టి వివేకం నుంచి నేనెంతో నేర్చుకున్నాను. అదొక గొప్ప విద్యావకాశం నాకు. చిత్రమైన విషయమేమిటంటే మనం పాఠశాలల్లో చదవటం, రాయడం, మాట్లాడటం నేర్చుకుంటాం కానీ వినడం నేర్చుకోము. ఈ పరిస్థితిలో ఇప్పటికీ కూడా మార్పు లేదు. సాంప్రదాయకంగా భారతీయ శాస్త్రజ్ఞులు బాగా మాట్లాడగలరు గానీ వినగలిగే సహనం మాత్రం వారికి తక్కువే. మేము శ్రద్ధాళువులమైన శ్రోతలం కావాలని సంకల్పించుకున్నాం. నిలబడతాయనే కదా మనం ఇంజనీరింగ్ నిర్మాణాల్ని నిర్మించేది. సాంకేతిక పరిజ్ఞానం కూడా దానికి ఇటుకలుగా నిలబడేది. ఆ ఇటుకలే కాదా నిర్మాణాత్మక విమర్శ అనే సిమెంటుతో చేరి దృఢమయ్యేది. పునాది వెయ్యబడింది, ఇటుకలు కాల్చబడ్డాయి. మన కృషిని సిమెంటుతో బంధించి ఉంచే కాంక్రీటు కలపడం మొదలయ్యింది. గత నెల సమావేశంలో జరిగిన సమీక్ష ప్రాతిపదికన మేము పని కొనసాగిస్తుండగా శ్రీమతి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారన్న వార్త వచ్చింది. దాని వెనుకనే హింసాందోళనల వార్తలు కూడా. హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ ప్రకటించారు. మేము మా షెడ్యూళ్లు విడిచిపెట్టి సిటీ మ్యాప్ ముందేసుకున్నాం. మా ఉద్యోగులు సురక్షితంగా వచ్చిపోయేందుకు రవాణా ఏర్పాటు చేయవలసి వచ్చింది. 1 గంటలోపే ల్యాబొరేటరీ మూసిపోయింది. నేను నా కార్యాలయంలో ఒంటరిగా కూర్చున్నాను. శ్రీమతి గాంధీ హత్యకు గురైన పరిస్థితులు అశుభ సూచకంగా తోచాయి. 3 నెలల కిందట ఆమె సందర్శన జ్ఞాపకాలు నన్ను మరింత కృంగదీశాయి. గొప్పవాళ్ల జీవితాలు ఎందుకంత విషాదంగా పరిణమిస్తాయి? అటువంటి మరొక సందర్భంలో నా తండ్రి ఎవరికో చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాను. నల్లదారాల్ని తెల్లదారాల్ని కలిపే తానుని అల్లినట్టు ఈ లోకంలో మంచివాళ్లు చెడ్డవాళ్లు కూడా కలిసే సంచరిస్తారు. ఎప్పుడన్నా ఒక తెల్లదారం తెగినా నల్లదారం తెగినా శాలవాడు మొత్తం తానునంతా చూసుకోవాలి. ఎక్కడ పొరపాటు పోయిందా అని అక్కడితో చాలదు, తన మగ్గాన్ని కూడా ఒకసారి నిగ్గదీసుకోవాల్సి ఉంటుంది అన్నాడాయన. ల్యాబొరేటరీ నుంచి బయటికి వచ్చేటప్పటికీ రోడ్డు మీద ఒక్క మనిషి కూడా లేడు. తెగిన దారాన్ని వేసిన మగ్గం గురించే నా ఆలోచనలు కొనసాగాయి. శ్రీమతి గాంధీ మృతి వైజ్ఞానిక సమాజానికి తీరని లోటు. దేశంలో వైజ్ఞానిక పరిశోధనకు ఆమె ప్రేరణనిచ్చింది. కానీ భారతదేశం తిరోగమనశీల జాతి. ఎన్నో వేల ప్రాణాల్ని, ఎంతో ఆస్తి నష్టాన్ని వెంట పెట్టుకుని ఆమె హత్యావార్త నెమ్మదిగా జాతి స్మృతిలో మరుగున పడిపోయింది. ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎన్నికలు నిర్వహించి శ్రీమతి గాంధీ విధాన నిర్ణయాల్ని కొనసాగించటానికి ప్రజామోదం సంపాదించారు. సమగ్ర గైడెడ్ మిసైల్ అభివృద్ధి కార్యక్రమం కూడా అందులో ఉంది. ఇమారత్ కంచా దగ్గర మిసైల్ టెక్నాలజీ రీసెర్చ్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లన్నీ 1985 వేసవికల్లా పూర్తయ్యాయి. 1985 ఆగస్టు 3 ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అంతదాకా సాధించిన పురోగతికి ఆయన సంతోషపడ్డారు. ఆయనలోని శిశుతుల్యమైన కుతూహలం మమ్మల్నెక్కువగా అలరించింది. ఆయన తల్లి 7 కిందట సందర్శించినప్పుడు కనబరిచిన తెగువ సంకల్పం ఆయనలో కూడా కనపడ్డాయి. అయితే తేడా, శ్రీమతి ఇందిరాగాంధీ వజ్రహస్తంతో పనిచేయించే నాయకురాలు కాగా, రాజీవ్ గాంధీ తన మనోహర వ్యక్తిత్వంతో ఆశయాన్ని సాధించుకుంటారు. ఆయన మా లాబొరేటరీ కుటుంబాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. శాస్త్రజ్ఞులు ఎదుర్కొనే ఇబ్బందులు తనకు తెలుసునని, విదేశాల్లోని సౌకర్యవంతమైన జీవితాన్ని కాదనుకుని స్వదేశంలోనే ఉండిపోయి మాతృభూమి కోసం పనిచేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. రోజువారీ చికాకుల నుంచి తప్పించుకోనిదే, ఎవరూ ఇటువంటి మహత్తరమైన కార్యభారాన్ని మోయలేరని అన్నారు. అందుకని శాస్త్రవేత్తల జీవితాన్ని మరింత సౌకర్యవంతం చెయ్యటానికి తాను చెయ్యగలిగినదంతా చేస్తానన్నారు. ఆయన వచ్చి వెళ్లి వారం తిరగకుండానే అమెరికా వైమానిక దళం వారి ఆహ్వానం మీద డాక్టర్ అరుణాచలంతో కలిసి నేను యుఎస్ఏ వెళ్లాను. నేషనల్ ఏరోనాటికల్ లాబొరేటరీ నుంచి రొద్దం నరసింహ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి కేకే గణపతి కూడా మాతో వచ్చారు. వాషింగ్టన్లోని పెంటగన్ వద్ద మా పని పూర్తి చేసుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాం. అక్కడి నుంచి లాస్ ఏంజిల్స్ వద్ద గల నార్థోప్ కార్పొరేషన్ని చూడవలసి వచ్చింది. నా అభిమాన రచయిత రాబర్ట్ షల్లర్ నిర్మించిన క్రిస్టల్ కేథెడ్రల్ని చూడటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను. ఆ కట్టడం నన్ను అబ్బురపరిచింది. దానిది నక్షత్రాకృతి, 4 కోణాలు. ఒక కోణం నుంచి మరొక కోణానికి 400 దూరం. మొత్తం నిర్మాణమంతా అద్దం. ఒక ఫుట్బాల్ ఆట స్థలం కన్నా 100 పొడుగున్న ఆ గాజుకప్పు ఆకాశంలో తేలుతున్నట్టుంది. దాన్ని నిర్మించటానికి 1,000,000 డాలర్లు ఖర్చయ్యాయి. షుల్లర్ ఆ మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరించాడు. కీర్తి కోసం తాపత్రయపడని మనిషి ద్వారా భగవంతుడు అద్భుతాలు చేయించగలడు. అయితే అహంకారం మాత్రం పోవాలి. షుల్లర్ ఇంకా రాశాడు, భగవంతుడు నిన్ను నమ్మి విజయాన్నివ్వబోయే ముందు నువ్వా పెద్ద బహుమతిని నిభాయించుకోగలనని వినయపూర్వకంగా నిరూపించుకోవాలి. నేనా చర్చిలో భగవంతుడిని ప్రార్థించాను, ఇమారత్ కంచా దగ్గర పరిశోధనా కేంద్రాన్ని నిర్మించటానికి సహాయం చెయ్యవలసిందిగా దేవుణ్ణి కోరాను. అదే నా క్రిస్టల్ కేథెడ్రల్ కాగలదని కూడా విన్నవించుకున్నాను. ఇక్కడితో 12వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 13వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.